మాకు వైద్యంలో ఒక బాయిడ్ అని చెప్పిన ఆయన పెథాలజీ టెక్స్ట్ బుక్ రచయిత ఒక మాట చెప్తాడు, మన శరీరంలో ఎర్ర కణాలు, ప్రతి జీవకణానికి కేంద్రం ఉంటుంది, న్యూక్లియస్. అది లేకపోతే జీవకణాలు ఊహించాలి, మనిషికి మెదడు లేకపోతే ఊహించలేను ఇక్కడ. కానీ ఎర్ర కణాలకి న్యూక్లియస్ లేదు. 25 ట్రిలియన్ కణాలు ఉన్నాయి మామూలుగా సంఖ్య. మనం ఎంతగా అలవాటు పడ్డామంటే దానికి న్యూక్లియస్ లేదు అన్నటువంటి ఆ భావానికి ఇది ఎంత ఆశ్చర్యకరమైనదన్నది మనం ఆలోచిస్తే మర్చిపోయామంటున్నాను. మనం కులానికి ఎంత అలవాటు పడ్డామంటే ఇది ఎంత విచిత్రమైనది, ఎంత దారుణమైనది అన్నది అప్పుడప్పుడు మాటలు చెప్తాం కానీ నిజంగా మన మనసులోకి ఎక్కట్లేదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి కులంలో మనం జీర్ణించిపోయాం. నేను కొంచెం మనసు ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుతున్నాను, ఎవరిని నొప్పించాలని ఉద్దేశించాను. అందుకే మైరన్ వేనర్ ఆయన MIT లో ప్రొఫెసర్గా చేశారని చనిపోయాడు కొన్ని నెలల క్రితం. విద్యను గురించి ఆయన పుస్తకం రాస్తూ ద స్టేట్ అండ్ ది చైల్డ్ ఇన్ ఇండియా అని రాస్తూ, ఎందుకు ఈ దేశంలో ప్రభుత్వాలు పార్టీలు, మంచి పార్టీలు అనుకున్న వాళ్ళు కూడా, పేదల పట్ల మమకారం ఉన్నవారు అనుకున్న వాళ్ళు కూడా, మంచి ప్రమాణాల విద్య పిల్లలకు అందాలని ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నలు ఆయన కేటాను. అది కఠోర వాస్తవం. మీరు ఎవరన్నీ చెప్పినా కూడా ఈ దేశంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ప్రతి బిడ్డకి మంచి చదువు, పనికొచ్చే చదువు అందించాలన్న తపన ఆనాడునే దీనాడు. దానికి ఒక్కటే మాట చెప్పాడు, ప్రధాన కారణం సైకాలజీ ఆఫ్ క్యాస్ట్ అన్నాడు. కులాన్ని పాటించకపోయినా కూడా కులతత్వం జీర్ణించుకుపోయింది. అంటే పుట్టుకతో వచ్చిన అసమానత సహజంగా మనం భావిస్తున్నాం. దురుద్దేశం లేదు, అలా భావించే వాళ్ళంతా దుర్మార్గులు కాదు, కానీ అది చాలా సహజం, అది మామూలే. మన ఇంట్లో పని మనిషిని బట్టి చాలా దయగా ఉంటాం, చాలా ప్రేమగా ఉంటాం, కానీ పని మనిషి పిల్లలకి నా పిల్లలతో పాటు సమానంగా చదువు రావటం లేదన్నది అది చాలా దారుణం అన్న భావం మన మనసులోకి ఇంకా. నేను ఆఫ్రికాకి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు అంటే అప్పుడు దాకా చీకటి ఖండం అనుకున్నామండి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఎంత వెనుకబాటుతనం ఉన్నా కూడా, ఎంత ట్రైబలిజం ఉన్నా కూడా ఎగాలిటేరియనిజం ఉంది అక్కడ. ఏ ట్రైబుల్లో కూడా నేను మిగతా వాడికంటే తక్కువ భావన అతని మనసులో లేదు, మిగతా వాళ్ళ మనసులో లేదు. ఒక మామూలు ఆఫ్రికన్ జాతీయుడు, ఏ ట్రైబ్ చెందినవాడైనా సరే, ఓ ప్రధానమంత్రితోనే ఉన్నతాధికారితోనే సమానంగా హాయిగా మాట్లాడగలుగుతున్నాడు. మన దేశంలో చూడం, ఇంతకుమించి ఉపాధ్యాతనే వెళ్ళాం, కొంచెం మనం లోతుకి వెళ్ళాలి, నిజాయితీగా వెళ్ళాలి. మనం ఎంతసేపటికి ఏదో కులాలు, రిజర్వేషను, ఏదో అంబేద్కరు 17, 27, 30 ఏదో చేసాం అద్భుతాలు ఏదో మాట్లాడుతున్నాం, ఇది వాస్తవం కాదు. ఇందాక కరెక్టివ్స్ తీసుకుంటున్నాం అన్నారు, కొంత ప్రయత్నం జరుగుతుంది, కరెక్టివ్స్ ఈ దేశంలో అమలు కాలం నేను ఖచ్చితంగా చెప్పి. 70 ఏళ్ల పాటు సమాజంలో పుట్టుకతో వచ్చిన అసమానతను తొలగించలేకపోవటం సమాజానికన్న భయంకరమైన లోపము. దీనిలో ప్రయత్నం చేశామన్నది వాస్తవం కాదు. కొన్ని సింబాలిక్ స్టెప్స్ తీసుకున్నాం. నేను చెప్పాను ముందే కఠోరమైన మాటలు మాట్లాడితే మన సరే చెప్పండి. ఇక ఏం చేయాలి ఇప్పుడు? రిజర్వేషన్ ఉండాలా వద్దా అన్నది అప్రస్తుతం, ఖచ్చితంగా కొనసాగాలి, కానీ కొంచెం లోతుగా మనం అన్వేషణ చేయాలి. నాకు నిజంగా అణగారిన వర్గాలు ఈ దేశంలో ఎవరు కనిపిస్తున్నారంటే తల్లిదండ్రులకు చదువు లేక, పేరుకు విద్య ఉన్నా, విద్యా హక్కు చట్టం కూడా తెచ్చాం మనం, మనం చట్టాలు తేవడంలో లేకపోతే సింబాలిజంలో మనం మించిన వాళ్ళు లేరు ప్రపంచంలో, మనం అప్పుడు 100 కానీ ఏమాత్రం పనికొచ్చే చదువు అందని వాడి ప్రతిభ ఉండి కూడా తెలివితేటల నుండి వికసించే అవకాశం లేనటువంటి కోటాను కోట్ల మంది పిల్లల భవిష్యత్తు అంధకారంగా ఉంది ఈ దేశంలో. వారిలో అత్యధికులు దళిత. మరి ఆ వర్గాలకు రిజర్వేషన్ పరితే అందకుండా రిజర్వేషన్లు స్కూళ్ళల్లో ఉండవు కదా, కాలేజీలోనూ ఉద్యోగాల్లోనే కదా. స్కూలే నాశనం చేశాక, పునాది నాశనం చేశాక రిజర్వేషన్ అంతిస్తే ఉపయోగం ఉంది? ఎవరికి అంత ఫలితాలు? మంచి స్కూల్ విద్య, ఎవరికి మంచి స్కూల్ విద్య అంతుంది? డబ్బు పెట్టగల వాళ్ళు, బాగా చదువు ఉన్నవాళ్ళు. ఈ సమాజం ఇచ్చిన అవకాశం వల్ల, అదృష్టం వల్ల పిల్లలకి మంచి విద్య అందించి డబ్బు పెట్టే శక్తి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఫలితం అందుతుంది. ఓ జిల్లా కలెక్టర్ కొడుక్కి మీరు రిజర్వేషన్ ఇస్తుంటే, అంతకంటే తెలివితేటలు ఉన్నా కూడా ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో ఉన్న వ్యవసాయ కూలి కుటుంబంలో ఉండి అనాకాని స్కూల్కి వెళ్తే, నేను అనాని స్కూల్కి వెళ్ళాను కాబట్టి ఆ మాట అంటున్నాను, నేను పనిచేసిన స్కూల్కి వెళ్ళాను, జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళాను, అదృష్టం ఆనాడు కొంత స్కూల్ పనిచేసినాయి. ఆ పిల్లలు తెలివితేటలు ఎంత ఉన్నా కూడా వీళ్ళకి ఎలా మీరు పోటీ పడగలరు, ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఏం చేయాలో దయచేసి మీరు పరిష్కారాలు ఇప్పుడు చెప్పండి. సమస్య నుంచే పరిష్కారం ఉంది, సమస్య సరిగ్గా విశ్లేషిస్తే పరిష్కారం గోచరిస్తుంది.
ఏదో రకం కొంత వెయిటేజ్ కావాలి లేకపోతే రిజర్వేషన్ ఫలితాలు కేవలం కొంతమందికే అంది దళితుల్లోనే కొంతమంది అని చెప్పారు మళ్ళీ దళిత వర్గాల్లోనే మనం మళ్ళీ ఒకసారి ఇందిరా గాంధీ గారు అన్నారు ఈ మాట నియో బ్రాహ్మణిజం అని దాన్ని మనం సృష్టిస్తాం ఇక రిజర్వేషన్లతోనే సరిపోతుందా సరిపోదని మనకి 76 చరిత్ర చెప్పింది మిగతా ఏం చేయాలి ప్రస్తావించి వదిలేస్తాను అంతే మొట్టమొదటిది పాఠశాల విద్య ఇందాకే చెప్పాం దానిలో కొన్ని కొద్దిగా లోతుకెళ్ళాలి పీసా సర్వే అని అంతర్జాతీయ సర్వే ఉంటుంది 15 ఏళ్ల వయసులో దాదాపు 10వ తరగతి స్థాయిలో ఈ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అంతర్జాతీయమైనది అందరికీ వర్తించేది వాళ్ళు ఊరికే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగటం లేదు బట్టి పట్టి అడగటం లేదు భాష భావ ప్రకటన రెండు గణితం కాన్సెప్ట్స్ అర్థమైనవి ఉపయోగించగలుగుతున్నారా బట్టి పట్టి కాకుండా ఫార్ములాలు కాకుండా మూడు తర్కం వాస్తవాల నుంచి తర్కబద్ధంగా కొన్ని నిర్ధారణలు చేయగలుగుతున్నారు కంక్లూషన్ అది సైన్స్ ఈ మూడే 74 దేశాలు పీసాలో పాల్గొంటే మన స్థానం 72-73 ఇంతమంది దేశాలు రెండు రాష్ట్రాలు పంపించారు రెండు రాష్ట్రాలు దేశంలో అత్యున్నత రాష్ట్రాలు మన లెక్క ప్రకారం దేశంలో అద్భుతమైన రాష్ట్రాలు రెండు తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు కూడా మన పాఠశాల విద్యలో బాగున్నట్లు లెక్క ఈ రెండు వరుసగా 72-73 స్థానాలు 74లో మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం దానిలో చేరింది వాటి వల్ల మనకు 74వ స్థానం రాదు మనం చేసిన నిర్వాహకం ఏంటంటే ఇక నుంచి మేము సర్వేల్లో పాలు పంచుకోము మాకు అక్కర్లేదు ఇవి మేము ఎంత తక్కువలో ఉన్నా వీలెత్తి చూస్తే మనకు బాగోలేదు నామోషంగా ఉందని చెప్పాను మనం పెంచాలని ప్రయత్నం కాదు కనిపించకూడదని ప్రయత్నం అసలు సర్వే అని చెప్పని అంత చాలా నిజాయితీగా చేసే సర్వే కానీ అంత ప్రామాణికమైనది కాదు చాలా క్రూడ్ సర్వే ఏంటిది పిల్లడు చదవగలడా అర్థం చేసుకోగలడా కూడా దాన్ని ఒక పేర చదవగలడా ఒక తీసివేత చేయగలడా ఓ భాగారం చేయగలడా అంతే దానిలో కూడా 8వ తరగతిలో 127 మంది 2వ తరగతి పాఠ్యపుస్తకంలో చిన్న పేరా చదవలేకపోతున్నారు దేశవ్యాప్తంగా 135 మంది తీసివేత రెండంకెల ఎనిమిదో తరగతిలో రెండంకెల తీసివేత చేయలేకపోతున్నారు 158 మంది చిన్న భాగారం మూడంకెల సంఖ్యను ఒక అంకెతో భాగించలేకపోతున్నారు ఈ మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రాష్ట్రాల్లో 14-18 ఏళ్ల వయసు మధ్య సర్వే చేశారు మళ్ళీ ప్రామాణికమైన సర్వే 150 మందికి గడియారం చూసి టైం చెప్పటం రాదు 14-18 ఏళ్ల వయసు మధ్య మీరు దిగ్భ్రాంతి చెందుతారు ఇప్పుడు నా వాచ్ ప్రకారం 4:33 అండి 4 గంటల ఏందో చెప్తున్నాడు 4:40 దాటిందనం 4:33 చెప్పలేకపోతున్నాడు 150 మంది 14-18 మధ్య 2018 సంవత్సరం 150 మంది కూరగాయలు తూకం వేరే బాబు అంటే 2 కిలోల 750 గ్రాములు అంటే ఆ తూకం దాడు 2 కిలోల 750 గ్రాములు పెట్టడం చాలు కాదు 14-18 ఏళ్ల వయసు మధ్య నూటికి 30 మంది డబ్బు లెక్క పెట్టలేకపోతున్నారు సంపాదించిన దేవుడు 340 రూపాయలు దానిలో తీసి పక్కన పెట్టినా అంటే 340 రూపాయలు పెట్టడం చాలు కదా విద్య ఎట్లా ఉంటే కులం ఎట్లా పోతుంది పుట్టుకతో వచ్చిన వివక్ష ఎట్లా పోతుంది రెండు ఆరోగ్యం ప్రతి ఏడాది ఈ దేశంలో 6 కోట్ల మంది సంవత్సరం మొదట వేదలు కాని వాళ్ళు కేవలం అనారోగ్య కారణంగా లేకపోతే ఆరోగ్యం కోసం పెట్టాల్సిన ఖర్చుల కారణంగా సంవత్సరాంతానికి వేదలవుతున్నారు డిసెంట్ ఇంటూ పావర్టీ అన్న కాన్సెప్ట్ అన్నది అంటే వేదరికంలోకి జారిపోతున్నారు తొలుత బేదలు కానివాడు ప్రతి ఏడాది 6 కోట్ల మంది మరి అయినా బేదరికం పెరగాలి కదా అంటే ఏమవుతుందంటే మళ్ళీ 5 కోట్ల మంది ఏదో కొద్దిగా సంపాదించుకుంటే పైకి వస్తున్నారు నెట్ కనిపిస్తుంది మనకు నెంబర్ బేదరికం ఏమవుతుంది అన్నది కానీ ఈ లోపల ఏమవుతుందో డైనామిక్ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవట్లేదు 6 కోట్ల మంది కేవలం అనారోగ్యకారణం ఎవరు అనారోగ్యకారంగా బదులవుతున్నారు ఇక్కడ కూర్చున్న మనకి ఎవరికి అనారోగ్యకారణంగా బేదరికం రాదే అపోజ్ అపోజ్ చేసి ఆస్తులు అమ్ముకుని లేకపోతే ఉన్నది కూడబెట్టుకుని పెట్టుకుంటాం నిరుపేద అణగారిన వర్గాలు మరి బేదరికం ఎట్లా పోతుంది నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు నా దగ్గర పనిచేసేవాళ్ళు డ్రైవర్ కానీ మిగతా వాళ్ళు కానీ పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళు దళిత కుటుంబాల్లో నాకు ఎంతమంది కనీసం 4-5 ఉన్నారు ఆ కుటుంబాలు 2-3 కుటుంబాలు నేను చెప్పాను
చిన్నది కాని పెద్దది కాని ఎప్పుడైతే మీకు ఏది అందాలో అది అందకుండా పోతాయో తెలియకుండా రకరకాల దీనిలో ఎవడో ప్రత్యేకంగా చంగం చేసినట్టు కనిపించదు. చట్టం రాజ్యాంగం అంతా కలిసి అందంగా కనిపిస్తాయి, కానీ ఎప్పుడైతే అందవలసి అందట్లేదో 30 ఏళ్ల వయసులో కాదు పాము కట్టలు పోయినవాడు అక్కడ ఉంటాడు. ఆ కుటుంబం అంతా అల్లకల్లోనే అయిపోతుంది, మీరు ఎంత చేసినా కూడా రేపొద్దు. లేకపోతే చిన్న వయసులోనే అనారోగ్యం వస్తే ఏం చేయాలో తెలియక మామూలుగా పోయేదానికి గందరగోళం అయిపోయి చివరికి ఉత్పాదక శక్తి అంతా పోయి ఆ సంపాదన అంతా పోతుంది, కుటుంబ బీదరికలు ఇంకా దారిపోతుంది. మీరు అనుకోవచ్చు దీనికి దళిత ఇది కీలకమైన, ఇది అత్యంత కీలకమైన, రాజ్యం చేయవలసిన పనే ఇది. మూడోది వృత్తుల్ని ఆక్యుపేషన్స్ని మోడర్నైజ్ చేయాలి. హైదరాబాద్లో దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొంతకాలం క్రితం మంచి పని చేశారు, నాకు చాలా సంతోషం ఇది. మనకి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, అత్యధికులు దళితులు, ఒకసారి అందరూ దళితులేము. ఏం చేశారు, ఈ పాత పద్ధతులు స్వస్తి చెప్పి మోడర్న్ మెషిన్స్ని తీసుకొచ్చి మన కండిషన్స్ కస్టమైజ్ చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి ఒక యాప్ ఒకటి పెట్టి నగరంలో ఉన్న 100-150 మెషిన్స్కి కూరవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఎప్పుడు కావాలన్నా కూడా ఫోన్లో చెప్పేస్తే వాళ్ళు అడతారు, చేతులు ఏమి కాకుండా గౌరవప్రదంగా డ్రైనేజ్ అని కూడా శుద్ధి చేయొచ్చు, మంచి ఆదాయం పొందొచ్చు. చిన్నదే ఇలాంటివి లక్ష్యం మోడర్నైజింగ్ ద ఆక్యుపేషన్స్. నాలుగోది అసంఘటిత కార్మికులు మన దేశంలో 192 మంది ఉన్నారు, దాదాపు 40 కోట్ల మంది ఈ దేశంలో నెల జీతం లేకుండా రెక్కాడితే కానీ డొక్కాడని ఏ రోజు రేపు పొద్దున ఏమవుతుందో తెలియని వాళ్ళు 40 కోట్ల మంది. దీన్ని మనం ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకురాకుండా క్రమక్రమంగా గౌరవప్రదమైన జీవితం రాకుండా మన దేశంలో కులాన్ని పోగొట్టడం, బెదరికాన్ని పోగొట్టడం. విశాఖ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో అచ్యుతాపురం దగ్గర బ్రాండిక్స్ అనే కంపెనీ ఉంది, గార్మెంట్ మేక్. 22,000 మంది మహిళలకి చుట్టుపక్కల 100 గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించారు. అంటే అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్, ఇది మనం ఈ దేశంలో చాలా తక్కువ చేస్తున్నాం. బ్రాండిక్స్ ప్రతి జిల్లాలో ఉండాలి, నాకు దేశం మొత్తంలో తెలుసు అది ఒక్కటే ఉంది, ఇంకొకటి ఇంకోవడం ఉందా నాకు లేదు. ఏమవుతుంది లేకపోయేసరికి ఈ మధ్య గమనించారు కదా మీరు, ఇప్పుడే చూస్తున్నాను అంబేద్కర్ గారి వారి ఆర్థిక ఆలోచనల గురించి పుస్తకం నరేంద్ర జాదవ్ గారు రాసింది. అసంఘటిత రంగంలో ఉపాధి కాలక్రమేణా కోల్పోయి వివిధ కారణాల వల్ల ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం ఆర్థిక కార్యక్రమాల్లో తగ్గిపోతుంది ప్రపంచం మొత్తం. చివరికి సౌదీ అరేబియాలో కూడా లేదు, పాకిస్తాన్లో కూడా లేదు. గత 20 ఏళ్ళుగా 37% ఉన్నది మహిళల భాగస్వామ్యం ఈ ఆర్థిక వ్యవస్థలో, ఈవేళ 20% పడిపోయింది. ప్రపంచంలో మరే దేశంలో జరగలేదు, అంతా కూడా అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి పేద మహిళలు. ఏమవుతుంది, ఒక 10 రూపాయల సంపాదన కొంచెం ఎంత సంపాదన పెరుగుతుంది దేశంలో ఆర్థిక అభివృద్ధి ఎంతో కొంత వస్తుంది అనుకున్నంత రకమే వస్తుంది కదా, అది పెరగగానే ఇవన్నీ కూడా చాలా నామోషియాన పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని నుంచి పక్కకు తప్పుకుంటున్నాం, అది అవసరం. కానీ ప్రత్యామ్నాయంగా గౌరవప్రదమైన పని మనం చూపెట్టాం. ఎప్పుడైతే సంఘటిత రంగంలో గౌరవప్రదమైనటువంటి వృత్తికి వ్యాసంగానికి అవకాశం లేదో వేదరికం కొనసాగుతుంది, నిజానికి పెరుగుతుంది, 2 ఆధారాలపై లోకాదాయం అవుతుంది. నేను చెప్పింది ఏది కూడా గణాంకాలు ఎక్కడ నేను నా సొంత విషయాలు చెప్పట్లేదు, అన్నీ కూడా అధికారికమైన గణాంకాలు. నా దృష్టిలో మన హుజూరాబాద్ ఉప ఎన్నికలో నేను రాజకీయం మాట్లాడలేదు, దళితులు ఇచ్చిన తీర్పు దళిత హృదయాన్ని తెలియజేస్తాను. దేశ చరిత్రలో బహుశా ప్రపంచ చరిత్రలో 10 లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తానని హామీ ఇచ్చినది జరగరా నాకు తెలుస్తారు, అమెరికా లాంటి దేశాల్లో కూడా జరగాలి. అయినా దళితులు తిరస్కరించారు. అంటే ఏం చెప్తున్నారు, మాకు అందవలసిన సమయం ఈ రూపంలో కాదు, మమ్మల్ని ఎదిగేట్లా చేయండి, ఎల్లకాలం మేము పుచ్చుకునే పిచ్చగలం కాదు, మాకు సంపాదన శక్తి పెంచే ఏర్పాట్లు చేయండి. ఆ డబ్బంతా దళితులకే చెందాలి, దాన్ని నాకు నేత అనుమానం లేదు, కానీ ఇంకో రూపంలో చెందే ఏర్పాటు చేయండి, మా జీవితాలు బాగుపడే ఏర్పాటు, మీ మీద ఆధారపడకుండా ఉండే ఏర్పాటు, ఆత్మగౌరవం పెరిగే ఏర్పాటు, ఉత్పాదకత పెరిగే ఏర్పాటు,
ఉపాధి పెరిగే ఏర్పాటు, ఆదాయాలు శాశ్వతంగా పెరిగే ఏర్పాటు. మనం దాన్ని మరిచి తాత్కాలికమైన సాయంతో అద్భుతాలు చేస్తున్నామని భ్రమణ కలిగించి 70 ఏళ్ళుగా ఓట్లు పొందాం కానీ జీవితాలను మార్చలేదు. ఈ అంశాలతో పాటు రాజ్యం ప్రత్యక్షంగా చేయవలసిన పనులు 2 మాత్రం ప్రస్తావించి ముగిస్తాను. ఒకటి చట్టబద్ధ పాలన. చట్టబద్ధ పాలన లేకపోతే డబ్బున్నవాడికి కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా కొంప మురిగిపోయిందే లేదు. ఎలాగోలా అప్పుడు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిను వివేక్ గారు కొంచెం చూడండి అని చెప్పంటే జేపీ గారు చెప్పాడు కదా నేను చేసి పెడతాను. ఏదో పోలీస్ సూపరింటెండెంట్కో లేకపోతే కమిషనర్కో ఫోన్ చేస్తే నాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇబ్బంది అయినా చికాకు వెళ్ళినా కూడా ఇబ్బంది లేదు. కానీ ఎవరు నష్టపోతుంది? అణగారిన మనిషి, గొంతు లేని మనిషి, ఎవడో పట్టించుకునేటువంటి నాథులు లేనటువంటి మనిషి. హక్కులను ఎప్పుడైతే కాపాడలేకపోతామో, చట్టబద్ధ పాలన ఎప్పుడైతే లేకపోతున్నా, నిరంతరం నష్టపోయేవాడు అట్టడుగున ఉన్నవాడు. ఈ దేశం అట్టడుగున్నది ఎవరు? మన సమాజంలో శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా దాన్ని. ఇక చివరి మాట రాజకీయం. నిజంగా ప్రజాస్వామ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం దొరకాలి. ప్రజాస్వామ్య ఉద్దేశం అది. ప్రతి మనిషికి గొంతున్నప్పుడు, ప్రతి మనిషికి ఓటున్నప్పుడు ఈ మార్పు కోసం ఆ ఓటు అనే అస్త్రం పనిచేయాలి. కానీ పనిచేయట్లేదు ఈ దేశంలో. దానికి 3 కారణాలు. రాజకీయ పార్టీలు చాలా మటుకు, కొన్ని మినహాయింపులు ఉన్నా పూర్తి మినహాయింపు ఎక్కడ లేదు, చాలా మేరకు ప్రైవేట్ ఆస్తులైన వివేకో మరొకరో తమకున్న ప్రతిభను బట్టి, ప్రజల్లో ఉన్న జనబలాన్ని బట్టి నేను ఒక పార్టీలో స్వయం ప్రతిపత్తి ఎదుగుతానని చెప్పిన అవకాశం లేదు ఈ దేశం. ఎవరికెందో అణిగిమణిగి ఉండి వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్ప మనకు సొంతంగా లేదు. రాజకీయ పార్టీలు పూర్తిగా సొంత ఆస్తులైన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో మన రాజకీయ భాగస్వామ్యానికి వేదిక. ఈ దేశంలో వేదికలు కాదు, అది తొందర సొంత ఆస్తులు. వాళ్ళ దయాధర్మాల మీద, వాళ్ళ దానభిక్ష మీద ఆధారపడి మిగతా వాళ్ళందరూ బతుకుతాం. అప్పుడు ప్రజాస్వామ్యం, ఈ ఓటు అనేది, ప్రజాస్వామ్యం నాయకత్వం అనేది ప్రజల జీవితాలను మార్చడానికి అస్త్రంగా ఉపయోగపడదు. కొందరు అధికారాన్ని కాపాడడానికో కొందరుగా ఉపయోగపడుతుంది. కట్టుందా. 2, మన ఎన్నికల వ్యవస్థ నిజమైన నాయకత్వాన్ని దళిత వర్గం నుంచి పెంచే ప్రయత్నం చేయాలి. అందుకనే ఆనాడు అంబేద్కర్ గారు గట్టిగా పోరాడు, మీరు రిజర్వేషన్లు కాదయ్యా, మా వాట మాకు వెళ్ళాలి. సరే, అప్పుడు పోరాటం సెపరేట్ ఎలక్టరేట్, అది కూడా తప్పే. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇద్దరు మహానాయకుడు చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, ఇద్దరు కూడా పప్పులో కాలేశారు అన్నాడు. గాంధీ గారేమో సెపరేట్ ఎలక్టరేట్ వద్దన్నాడు. సరే, ముస్లింలకు ఇచ్చామో దేశం గందరగోళం అయిపోయింది, వద్దు అనుకుంటాం నిజమే ఇంకైతే. కానీ దానికి ప్రత్యామ్నాయం మరొకటి అంటే ఆలోచించేలా, మనకు అలవాటు పడ్డ బ్రిటిష్ వాళ్ళతో తీసుకున్నాను ఫస్ట్ పాస్ట్ పోస్ట్. అంబేద్కర్ ఏమో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అయితే మనం వాళ్ళ మీద దేవదాక్షిణ్యాలు కావాల్సి వస్తుంది, వాళ్ళ భిక్ష లేకుండా పెద్ద పెరగలేదు, నాయకత్వం పెరగదు అని అనుకున్నారు. కానీ ప్రత్యామ్నాయం ఏంటనుకోవాలి, ఒక సెపరేట్ ఎలక్టెడ్ తప్ప తమాషా పద్ధతి. అది మీరు చేసినట్టయితే ఎంత జనబలం ఉంటే అంతగా ప్రాతినిధ్యం వచ్చే అవకాశం వచ్చినట్టయితే ప్రతి వర్గంలో సమాజంలో అద్భుతమైన నాయకత్వం మనం స్వయం ప్రతిపత్తి వికసించే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని చూపెట్టి వీళ్ళందరికీ మేము స్థానం ఇచ్చాము, మాకు మీ వర్గాలందరూ ఓటండి చెప్పుకోరే అవకాశం ఉంటుంది. అది లేకుండా చేసి కాబట్టి ఎన్నికల వ్యవస్థ. 3, అధికార కేంద్రీకరణ. కేంద్రీకరణ ఎప్పుడూ బలవంతులకు ఉపయోగపడుతుంది, వికేంద్రీకరణ బలహీనుడు ఉపయోగపడుతుంది. దానిలో పొరపాటు ఉండొచ్చు, దాని పొరపాటు సరిదిద్దుకుందాం. అధికార కేంద్రీకరణ, దాంతో ఓటనే అస్త్రం ఎందుకు పనికి రాకుండా కేవలం ఒక జాంబరి, ఒక ఫెస్టివల్, ఒక గొప్పగా చేస్తున్నాం సెలబ్రేషన్, ఎందుకు ఏమిటి దేవుడి కరు. ఇవి లోతుగా నిజాయితీగా మనం అన్వేషించకపోతే పరిష్కారాన్ని. పై పైన పడిగట్టు పదాలతో మనం మామూలుగా 70 ఏళ్ళు మాట అన్నట్టే మాట్లాడుతూ ఉంటే నాకు 65 ఏళ్ళు వచ్చినాయి, వారికి 90 ఏళ్ళు వచ్చినాయి. ఎంతకాలం మేము ఉన్నాం, కానీ ఈ సమాజం ఇట్లానే ఉంటుంది. ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధితో నిజాయితీతో ఎన్నికలు ఓట్లు పక్కన పెట్టి దేశం కోసం ఆలోచిస్తామా? పడికట్టు పదాలతో ఇప్పటిదాకా దేశంలో ప్రజలు ఏమరపాటు చేసినట్టుగా ఏమరుస్తామా? మనం తెలుసుకోవాలి.